జాతీయ రహదారులపై కాపు కాసి వాహనాలను చోరీ చేస్తున్న నిందితులను నెల్లూరు జిల్లా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రవృత్తిగా కొనసాగుతున్న నిందితులపై పలు ఫిర్యాదులు రావడంతో వీరిపై గట్టి నిఘాతో వీరి కదలికల ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీయే కాకుండా ఏదైనా వాహనదారుడు ఎవరైనా ఆపుకున్నా కానీ వాడిని కొట్టి వాటి దగ్గర నుంచి డబ్బులు కానీ ఏమైనా వస్తువులు ఉంటే తీసుకుని పోయే బ్యాచ్ ఒకటి తయారైపోయింది. ఆ బ్యాచ్ ఒకటి ఒక రెండు మూడేళ్ళు బాగా నేరాలు చేసింది రోడ్డు మీద. రోడ్డు మీద ఉన్నటువంటి ఆపుకున్నటువంటి వాహనాల్లో డబ్బులు ఇవ్వబోతే కత్తితో పొడిచినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దగదత్తి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంటు. వీళ్ళలో ఒక బ్యాచ్ మొత్తం కూడా ఒక 12 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు వీళ్ళందరూ కూడా మన పెన్నా నది ఒక అడ్డాగా మారింది. వీళ్ళందరూ కూడా ఒకరు బీటెక్ చదివినోడు ఉన్నారు, ఇంకొకరు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా కొద్దిగా స్థిరపరంగా ఉన్న వాళ్ళే కొంతమంది. అయితే వీళ్ళందరూ కూడా గాంజాయి మద్యానికి అలవాటు పడి షెడ్యూ అలవాట్లకు అలవాటు పడి డబ్బులు సంపాదించుకోవడం కోసం, డబ్బులు లేక షెడ్యూ అలవాట్లు తీర్చుకోవడం కోసం, దానికోసం డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ దొంగతనాలు చేయడం జరిగింది. ఒక 12 మంది గ్రూప్గా బయలుదేరటం, హైవే మీదకి వెళ్ళిపోవటం, హైవేలో ఆగి ఉన్నటువంటి ఏదైనా వాహనాలను దాని అయితే ఆపటం, ఆగుంటుంది అక్కడ ఆగున్నప్పుడు డ్రైవర్ దగ్గర వైపు కొంతమంది, డ్రైవర్ కన్నా క్లియర్ వైపు కొంతమంది వెళ్ళిపోవటం, పైకి నిద్రపోతా ఉంటే పైన మీద ఒక దగ్గరికి వెళ్ళటం, ఈ విధంగా వాళ్ళని బెదిరించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కానీ సెల్ ఫోను ఏది ఉంటుంది తీసుకొచ్చుకోవటము, మళ్ళా వాటిని అమ్మేయటం కానీ లేదంటే వాటిని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టుకోవడం కానీ ఖర్చు చేసుకోవటంలో డబ్బులుంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నట్టు నిత్య కృత్యాలు.